అధశోర్ధం శాఖా గుణ ప్రవృద్ధా విషయ ప్రవాళ సంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే ఈ వృక్షము యొక్క కొమ్మలు గుణముల చే విషయముల నుండి చిగుళ్లు గలవయ్యాయి క్రిందికి మీదికి వ్యాపించి ఉన్నవి మనుష్య లోకమునందు కర్మ సంబంధమును కలుగజేయ మూలములు క్రింది వైపునకు విస్తరించి ఉన్నవి అర్జున సంసార వృక్షము యొక్క కొమ్మలు క్రిందికి పైకి వ్యాపించి ఉన్నాయి అవి గుణముల చేత వృద్ధి చెందాయి విషయాలే వాటికి చిగుళ్ళు మానవ లోకంలో కర్మ సంబంధాన్ని కలిగించే మొదళ్లు క్రిందికి పోయాయి వ్యాఖ్య ఊర్ధ్వములత్వాది రూపంలో ప్రథమ శ్లోకంలో వర్ణింపబడిన సంసార వృక్షానికి అన్యమైన అవయవ కల్పనతో అదే వృక్షాన్ని వర్ణిస్తున్నాడు శ్లోకం కన్నా ఇది భిన్నమైనది విస్తరణము ఈ సంసార వృక్షము యొక్క శాఖలు పూర్వ శ్లోకంలో ఊర్ధ్వం అంటే ఉత్కృష్టమైన పరబ్రహ్మము అని అర్థం చేసుకున్నాం కనుక దాని నిత్యంగా సర్వకారణంగా కారణత్వాత్ శ్రేష్టమైనదిగా మహత్వాత్ అర్థం చేసుకున్నాం అలాగే అధహ అంటే క్రిందికి కొమ్మలు కలిగిన సంసార వృక్షంగా అనిత్యమైనదిగా అశ్వత్ క్షణాల్లో నశించేదిగా క్షణప్రధంశనం చెప్పుకున్నా కనుక అవ్యక్త శక్తిమత్వముతో శోభించే బ్రహ్మమును కారణముగా అర్థం చేసుకుంటే చతుర్ముఖ బ్రహ్మ మొదలుకుని సమస్త సృష్టి కార్యము సంసార వృక్షములోనే ఉందని అర్థము ప్రస్తుత శ్లోకంలో అదే సంసార వృక్షానికి సంబంధించిన భిన్నమైన అవయవ కల్పన చెప్పబడుతూ ఉంది ఈ విధమైన అవయవ కల్పనలో మానవులు మొదలుకొని స్థావరాంతం వరకు అంటే వృక్షల తాదుల వరకు అలాగే మానవులు మొదలుకొని జగత్కర్త అయిన బ్రహ్మదేవుని సత్యలోకం వరకు శబ్దార్థము ఇలా విస్తరించిన ప్రాణులు ఆచరించిన కర్మోపాసనల యొక్క ఫలములే ఈ సంసార వృక్షానికి శాఖలై అటు ఊర్ధంగానూ ఇటు అధోమార్గంలోనూ అంతటా అపారంగా విస్తరించి ఉన్నాయి ఈ విధమైన ఉపాసనా కర్మల ఫలాలే శాఖార్థము అవశ్యం అనుభోక్తవ్యం ఫలం కర్మ శుభాశుభం ప్రాణులు ఆచరించే శుభాశుభ కర్మల యొక్క ఫలాలను వారు తప్పించుకోలేరు కర్మను ఆచరించిన వారందరూ ఫలమును అనుభవించవలసినవారే ఆచరింపబడిన కర్మ అనుభవించిన తరువాతే నశిస్తుంది నా భుక్తం క్షీయతే కర్మ ఉపాధులు ఉపాధులుకూడా కర్మఫలాలే ఎవరికి ఈ విధమైన దేహం ప్రాప్తించినా అది మానవ దేహమైనా దేవతాశరీరమైనా పశుపక్ష్యాదుల ఉపాధులైనా ఆయా ఉపాధులు సంక్రమించడానికి అనుగుణమైన కర్మలు వారేచరించే ఉంటారు ఎవరు ఏ ఏ కర్మలు చేశారు ఏ విధమైన కర్మలను ఆచరించడం వలన ఆ ఉపాధులు సంక్రమించాయి వారికి తెలియకపోవచ్చు తెలియనంత మాత్రాన చేసిన కర్మలు ఆవిరైపోవు అలా జరిగేటట్లయితే కర్మఫలాలు ఎలా ప్రాప్తించాయి కర్మఫలంగా దేహాలెలా సంక్రమించాయి కనుక ఉపాధుల రూపాలలో కర్మఫలాలే కనిపిస్తున్నాయి సుభై రాప్నోతి దేవత్వం నిషిద్ధ్యాహ నారకీం తనుం లభతే జీవులు దేవతా శరీరాలను ధరిస్తారు పాపఫలంగా నరకంలో వసించే దేహాలను పొందుతారు పుణ్యపాపాల రెండిటి మిశ్రమ ఫలంగా మానవ శరీరాన్ని ధరిస్తారు కేవలం పుణ్యఫల విశేషంగా దేవతా శరీరాలు ప్రాప్తిస్తే కేవలం పాపఫల విశేషంగా నీచ జన్మలు సంక్రమిస్తే పుణ్య పాప కర్మల మిశ్రమ ఫలంగా మానవ శరీరాలు సంప్రాప్తిస్తాయి మానవ జన్మ దుర్లభము జన్మ అంటేనే శరీరమును ధరించుట అని అర్థము ధరించే శరీరము దేహ సంబంధము కలిగి ఉన్నప్పుడే అది జన్మ అవుతుంది శరీర సంబంధస్య ఏవ జన్మ శబ్దార్థత్వా దేహములను ధరించుట కర్మఫలమైనప్పుడు సురనర పస్వాది దేహాలన్నీ కర్మఫలాలే అని అర్థమైపోయింది అయినా ఈ విధంగా శరీరాలను పొంది జన్మించే జీవులలో మానవ జన్మయే ఉత్కృష్టం అని చెప్పబడింది జననశీలాం ప్రాణినాం నిరజన్మ మానుష్యకం దుర్లభం ఇది కేవలం పాపకర్మ ఫలితంగా ప్రాప్తించే నీచజన్మల కన్నా కర్మల మిశ్రమ ఫలంగా ప్రాప్తించే మానవ జన్మ ఉత్తమమైంది అంటే అర్థం చేసుకోగలం కాని కేవలం పుణీకర్మ ఫలంగా ప్రాప్తించే శరీరాలు ఉన్నాయి అవి కూడా కర్మఫలంగా ప్రాప్తించిన కదా మరి శరీరాల కన్నా కూడా మానవ దేహాలను పొందడం దుర్లభము అనే దానిని ఎలా అర్థం చేసుకోవాలి అనే అనేశంక ఎవరికైనా కలుగుతుంది మానవుల మానవులకన్నా దేవతలు శ్రేష్ఠులు అనేది సామాన్యంగా సర్వులకు తెలిసిన విషయం అలాంటప్పుడు నరజన్మ ఒక్కటే ఎలా దుర్లభము అది తెలుసుకుందాం కిల నరజన్మ దుర్లభ మితివక్తుంశక్యం నరజన్మ దుర్లభం అన్నప్పుడు అక్కడ జన్మ వైశిష్టమూ ఏ కర్మఫలంగా ఉపాధి సంభవించింది అని గతానికి సంబంధించిన కర్మ విశేషాన్ని బట్టి నిర్ణయించింది కాదు ఏ ఉత్కృష్టమైన స్థితిని భవిష్యత్తులో సాధించే అవకాశముంది అని భావి ప్రగతికి ప్రాధాన్యతనిచ్చి నిర్ణయించింది అందుచేతనే ఉపాధులలో మానవ శరీరము లేదా నరజన్మ దుర్లభం అని చెప్పడం జరిగింది అలా కాకపోయినట్లయితే కేవలం పుణ్యఫల విశేషంగా ప్రాప్తించిన దేవతా శరీరమే ఉత్కృష్టమని దేవజన్మయే దుర్లభం అని చెప్పవలసి ఉండేది ఉపాధులు కలిగిన జీవులు ఎవరెవరు ఏదేది పొంది ఉన్నారు అనేది అప్రధానమైన విషయం పొందదగిన వాటిలో ఉత్కృష్టమైనది మోక్షమే కనుక మోక్షప్రాప్తికి ఏది అనుకూలమైన ఉపాధి అని విచారించినప్పుడు ఆ అవకాశము మానవ ఉపాధిని పొందిన నరజన్మకే ఉంది కనుక దేహధారులై జన్మ నెత్తిన వారిలో నరజన్మ నెత్తిన మానవులే దుర్లభమైన జన్మను పొందిన వారుగా చెప్పబడ్డారు మోక్షప్రాప్తి మానవులకే సాధ్యం కేవలం పాపకర్మల ఫలంగా ప్రాప్తించిన నీచజన్మలెత్తిన జీవులకు మోక్షకాంక్ష ఉండే అవకాశమే లేదు కేవలం పుణ్యకర్మల ఫలంగా ప్రాప్తించిన దేవతా శరీరాలను ధరించిన స్వర్గలోకవాసులకు మోక్షవాంఛ ఉండినా అది తీరే అవకాశము లేదు పుణ్యఫలంగా దేవతా శరీరాలు ప్రాప్తించాయి కనుక అవి పుణ్యక్షయమయ్యే వరకు స్వర్గాది భోగాలను అనుభవించే కార్యాలలో నిమగ్నమై సుఖ సుఖభోగాలను త్యజించి వైరాగ్యంతో తత్వ విచారం చేసే స్థితిలో ఉండవు పుణ్య ఫలంగా సంక్రమించిన స్వర్గాది లోకాలలోని భోగాలను అనుభవించిన తరువాత పుణ్యం నశిస్తుంది కనుక అవి తిరిగి మానవ లోకల్లో జన్మించడం జరుగుతుంది కనుక దేవతా శరీరాలు పుణ్యఫల విశేషాలు కనుక శ్రేష్ఠమైనవే అయినా దేవతలలో మోక్షేచ్ఛ జనించే అవకాశం లేదు పుణ్యపాప కర్మల ఫలితంగా ప్రాప్తించిన మానవ జన్మను పొందిన వారికే మోక్షకాంక్ష కలిగే అవకాశముంది ఈ కారణంగా నరజన్మ దుర్లభం అని చెప్పబడింది నరజన్మ అందమైన కూడలి స్వర్గంలో కేవలం సుఖమే ఉంటుంది సుఖానుభూతి మాత్రమే కలుగుతుంది నరకంలో కేవలం దోహఖమే ఉంటుంది అనుభూతి మాత్రమే కలుగుతుంది స్వర్గవాసులు సుఖాలలో పడి దొర్లుతూ ఉంటారు కనుక మోక్ష మోక్షభావనే ఉండదు నర్కవాసులు ఉంటారు కనుక దోహఖ నివృత్తికి పరితపిస్తూ ఉంటారే గాని ఆత్మానాత్మ విచారం చేసే స్థితిలో ఉండరు మానవ లోకల్లో మనుష్యలోకే మనుష్యులు మిశ్రమ కర్మఫలంగా సుఖ దుహకాలు రెండిటినీ అనుభవిస్తూ ఉంటారు సుఖాలు అప్పుడప్పుడు కలిగిన అవి అల్పసుఖాలుగా సుఖాలుగా దోహక లయానికి తలుపులు తెరిచే సుఖాలుగా ఉంటాయి సుఖమల్పం బహు క్లేసర్ ఈ విధమైన అనిత్య సుఖాలలో పడి అల్లాడుతూ అసంతృప్తితో ఆవేదన చెందే మనిషి ఏది సుఖము ఏది అసుఖము ఏది నిత్య సుఖము అనే విచారంలో పడే అవకాశము ఉంది విచారము మొదలైంది అంటే ఆ తరువాత ఆ ప్రయాణము శ్రేయో మార్గంలో గాని ప్రేయో మార్గంలో ఉండదు సుఖాలను అనుభవించే దేవతలకు సుఖభోగాలకు సంబంధించిన స్పృహ గాని వైరాగ్య భావన కలగదు అంతా గాని విరాగము మొలకెత్తే అవకాశమే లేదు మానవలోకంలో సుఖాలు అనిత్యాలుగా తెలుస్తూ ఉంటాయి దుహఖాలు సుఖశూన్యాలుగా అర్థమవుతూ ఉంటాయి అటు సుఖాలలో రమించలేక ఇటు దుహఖాలలో గమించలేక రెండిటి నుండి విరమించి విరక్తితో విచారమును కొనసాగించే అవకాశము మానవునికి ఉంది అందుకే మానవ జన్మ దుర్లభము మానవలోకంలో కర్మాధికారమే కదా ప్రసిద్ధము మనుష్యలోకే విశేషత అత్ర మనుష్యానం కర్మాధి కార ప్రసిద్ధ కర్మాధికారం గల మానవుడు సత్కర్మానుష్ఠానము ఈశ్వర భక్తి కొనసాగించి చిత్తశుద్ధిని చిత్త నైశ్చల్యాన్ని పొంది మోక్ష మార్గంలో విచారం చేసి ప్రాప్తి ద్వారా జీవన్ముక్తుడై తరించిపోవచ్చు లేదా ప్రాపంచిక సుడిలో పడి అనిత్య సుఖానుభవానికి అకృత్యాలను ఆచరించి బ్రతుకును అన్యాయం చేసుకొని అతి హేయమైన నీచ జన్మలలో పడిపోవచ్చు అలా కాకుండా అనేక పుణ్య కార్యాలను ఆచరించి లౌకికమైన గాని లేదా యజ్ఞ యాగాది విశిష్ట కర్మలను గాని విశేషంగా ఆచరించి పుణ్యమును ఆర్జించి పుణ్యఫల విశేషంగా సురాది లోకాలను పొంది సుఖించవచ్చు దేనికైనా ముముక్షువుగా మారి మోక్ష సామ్రాజ్యాన్ని అధిష్ఠించాలి అనుకున్నా నాచరించి స్వర్గాది లోకాలను చేరాలనుకున్నా నీచ మార్గంలో చరించి నికృష్ట యోనులలో పడి దురదృష్టికరమైన బ్రతుకును అనుభవించాలనుకున్నా అన్ని మార్గాలకు కూడలిగా మానవ జన్మ ఉంది అందుకే నరజన్మ దుర్లభమైంది విస్తరించిన సంసార వృక్షము మానవ జన్మ సర్వులకు కూడలి అనే భావనను దాల్చి ప్రస్తుత శ్లోకంలో సంసార వృక్ష ఆవేవ కల్పనను ఊర్ధ్వ అధో శబ్దార్థాలతో వర్ణించడం జరిగింది అధోభాగమును రెండిటినీ మానవ స్థాయినుండే గ్రహించి నిర్ణయించడం స్పష్టంగా కనిపిస్తోంది మానవులు మొదలుకొని స్థావరాదులైన లతాదుల వరకు క్రిందికి అధహ అలాగే మానవులు మొదలుకొని హిరణీ గర్భుడు వసించే బ్రహ్మలోకము వరకు పైకి ఊర్ధ్వం ఈ సంసార వృక్షము యొక్క శాఖలు అపారంగా విస్తరించి ఉన్నాయి అని చెప్పడం జరిగింది అంటే కర్మఫలాలు వృక్ష శాఖల్లాగా వ్యాపించి ఉన్నాయి అని అర్థం యథాకర్మ యథాం జ్ఞానకర్మ ఫలాని తృక్ష దేవతా జన్మలు అంటే సురలోకము నుండి బ్రహ్మలోకము వరకు ఊర్ధ్వలోకాలలో వసిస్తున్న దేవత లందరూ వారి వారి పుణ్యఫల విశేషంగా లోకాలలో పైకి ప్రాకిన చెట్టు వ్యాపించి వ్యాపించున్నారు అని అర్థం అలాగే జంతువులు పశుపక్ష్యాదులు స్థావర జంగమాలతో సహా సమస్త జీవులు క్రిందికి వ్యాపించిన కొమ్మలు ఊడలు లాంటి అర్థము మధ్యలో మానవలోకముంది ఇలాపై క్రింద మధ్యన వ్యాపించి ఉన్న జీవులందరూ కర్మానుసారంగా శాస్త్రోక్త విధి ననుసరించి ఫలానుభవానికి ఆయా ప్రదేశాలలో విస్తరించి ఉన్న శాఖలుగా తెలుస్తున్నారు పిండి కొద్దిరొట్టే తిండి కొద్ది దేహం అనే సామెత ఉండని ఉంది కదా వృక్షములో కొమ్మలు పెరుగుతూ ఉండటం మనం చూస్తాం సాధారణ వృక్ష జాతిలో కొమ్మలు ఎరువుతో జలాలతో వృద్ధి చెందుతాయి కర్మ కర్మఫలాల రూపంలో ఇంతవరకు మనం చూచిన సంసార వృక్ష శాఖలు ఎలా వృద్ధి చెందుతాయి కొమ్మలు వృద్ధి చెందడము విస్తరించడము అనేది చిగుళ్ల మీద ఆధారపడి ఉంటుంది మరి ఈ సంసార వృక్షానికి చిగుళ్ళు ఏమిటి అవి వేటి చేత వృద్ధి చెందుతాయి సంసార వృక్షం గుణాల చేత వృద్ధి చెందుతుంది గుణప్రవృద్ధాహ శబ్దాది ఇంద్రియ విషయాలే వాటికి చిగుళ్ళు విషయ విషయప్రవాళాహ పెరిగే కొమ్మలు పూచే చిగుళ్ళు గుణాలు ప్రకృతి సంభవాలు ప్రకృతి రజస్తమో గుణాత్మకమో త్రిగుణాలే క్షేత్ర స్థాయిలో వ్యాపించి ఉన్నాయి కనుక ఉధ్వంగా దేవశరీరాలలో ప్రసరించి ఉన్న కర్మఫలాలనే శాఖలయందుగాని అధహ ప్రస్తుతాహత్ క్రిందికి పస్వాది శరీరాలు మొదలుకొని స్థావరముల వరకు విస్తరించి ఉన్న కర్మఫలాలనే శాఖ ఎందుగాని గుణాలే వ్యాపించి ఉన్నాయి కుండకు ఉపాదానమైన మట్టి కుండనంతా వ్యాపించి ఉన్నట్లు కర్మఫలాలనే శాఖలకు ఉపాదాన కారణమైన సత్యరజస్త మోగురాల చేత శాఖలు వృద్ధి చెందుతాయి అందుకే అవి గుణ ప్రవృద్ధాలు గుణ ప్రవృద్ధా గుణయ సత్వరజస్తమోభ్య ప్రవృద్ధా స్థూలీకృత ఉపాదాన భూతయ ఏ విధంగా అయితే చెట్టు కొమ్మలు జలాల చేత వృద్ధి చెందుతూ ఉంటాయో అలాగే గుణాల వల్ల కర్మలు వృద్ధి చెందుతూ ఉంటే వృద్ధి చెందే కర్మల ఫలితంగా జన్మలు విస్తరిస్తూ ఉంటాయి అంటే గుణ వికారాలైన కామక్రోధ చేత వాటి కార్యాలైన పుణ్యపాపాల వలన సంసార వృక్ష శాఖలు విస్తరిస్తూ పోతాయి అదే ప్రవృద్ధము శాఖ విస్తారమునకు సహకరించేవి గుణాలచేత వృద్ధి చెందే శాఖలకు విషయ శాఖలకుణాలచేత వృద్ధి చెందే కర్మఫలాలనే శాఖలకు సబ్దాది విషయాలే చిగుళ్ళు ఇక్కడ ఉపాధులే కర్మల వలన కలిగిన ఫలాలు అంటే శరీరాది ఫలాలే ఇక్కడ శాఖలుగా చెప్పబడ్డాయి తరువులు పెరుగుతూ ఉంటాయి శాఖలు విస్తరిస్తూ ఉంటాయి విస్తరించే శాఖలు లేదా కొమ్మలు క్రొత్త చిగుళ్ళు తొడుగుతూ ఉంటాయి చిగుళ్ళు కొమ్మలలో చేవను పెంచుతాయి లివను దించుతాయి చిగుళ్లు వేసినంతకాలము కొమ్మలు ఎండిపోవు అచ్చగా కనిపిస్తూ ఉంటాయి అలాగే కర్మఫలాలైన తనువులనే కొమ్మలు విషయాలనే చిగుళ్లతో ప్రకాశిస్తూ ఉంటాయి ప్రవర్తిస్తూ ఉపశాఖలను పెడుతూ విస్తరిస్తూ ఉంటాయి రెమ్మలతో కొమ్మలు వ్యాపించడానికి చిగుళ్ళే ప్రధాన కారణము కర్మల వలన ఏర్పడిన దేహాది ఫలాలని కొమ్మలు విషయాలనే చిగుళ్ల వల్ల నూతన దేహాదులను పొందుతూ జన్మలలో వ్యాపిస్తూ ఉంటాయి సంసార వృక్షానికి ప్రాణం పోస్తూ జన్మ జన్మలకు నడిపిస్తూ ఉంటాయి ఇదే జననమరణ సంస్థతి లేదా సంసారము తరువులు బ్రతకాలి అంటే జలమే ప్రధానము అలాగే తనువులు కొనసాగాలి అంటే కర్మే ప్రధానము సంసార వృక్షానికి కర్మే ప్రధానము మనిషి దేహము ద్వారా కర్మలు ఆచరిస్తాడు ఈ కర్మ ప్రభావము చేత పాప పుణ్యాలు సంభవిస్తాయి ఈ పుణ్య పాప కర్మానుభవానికి నూతన దేహాలను ధరించడం జరుగుతుంది అవే నూతన జన్మలు ఆ జన్మలలో కర్మఫలాలను అనుభవించడమేగాక నూతనంగా మరికొన్ని కర్మలు చేయడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా కర్మ కర్మఫలము జన్మీ కర్మ కర్మఫలము జన్మ ఈ విధంగా జననమరణ చక్రము తిరుగుతూ ఉంటుంది ఇదే సంసార చక్రము నిరంతరం అశాంతి గాలుల్ని వీచే సంసార వృక్షము చిగుళ్లు వేస్తూ ఉంటే కొమ్మలు విస్తరిస్తూ ఉంటాయి విషయాలనే చిగుళ్ల వల్ల కర్మలు కర్మఫలాలు జన్మలు జన్మదోహకాలు విస్తరిస్తూ పోతాయి ఈ జన్మలో ప్రాప్తమైన కర్మఫలాలు తరువాత జన్మకు బీజమౌతాయి తరువాత జన్మలో విషయ సంబంధంతో ఆచరింపబడే కర్మలు మరో జన్మకు కారణమవుతూ ఉంటాయి ఈ విధంగా సంసార వృక్షము విస్తరిస్తూ పోతుంది మూలాలు కర్మబంధాలు సంసార వృక్షానికి అశ్వత్వం కారణమైనది మూలమైనది ఊర్ధ్వంగా ఉన్నదని అదే మాయాయుక్త మైన బ్రహ్మమని అదే సంసారానికి ఉపాదాన కారణమని మొదటి శ్లోకంలోనే గ్రహించాము ఇక ప్రస్తుతం అధ్యయనం చేస్తున్న ఈ రెండవ శ్లోకంలో కర్మఫలానుభవము వలన ఏర్పడిన రాగద్వేషాదులే ధర్మాధర్మ ప్రవృత్తికి కారణాలని తెలుసుకుంటున్నాము ఇవే అధోములాలు బ్రహ్మము ఉధ్వములం కాగా ధర్మాధర్మ ప్రవృత్తి హేతువులైన రాగద్వేషాలు అధోములాలు వీటిని కర్మానుబంధులు అంటారు ఇవి బంధహేతువులు జీవులను బంధిస్తాయి ఇవే మానవ మానవలోకల్లో కర్మానుబంధులుగా ఉంటూ విస్తరిస్తూ పోతాయి పోతాయిబంధీని మూలాని అధహ మనుష్యలోకే అనుసంతతాని రాగద్వేష అభిమాన అహంకార వాసనలే ఈ అధోములాలు క్రింది వైపుకు అధహ విస్తరించిన మూలాలు ఊడలు కర్మలను ప్రేరేపించేవి కనుక ఇవి కర్మములాలు కర్మానుబంధులు లేక కర్మములాలు అంటే కర్మలను అనుబంధంగా కలిగిన మూలాలు అని అర్థం ముందుగా వాసనలు మూలాలుగా ఉంటాయి ఆ తరువాత కర్మలు వచ్చి వాటిని చేరుతాయి అందుచేత అవి కర్మానుబంధులు ముక్తినిచ్చే పైన ఉంది ఊర్ధ్వ మూలం బంధించే మూలాలు క్రింద వ్యాపించి ఉన్నాయి మూలాని మానవ లోకంలో కర్మానుబంధులుగా ఉన్నాయి మూలాని కర్మానుబంధిని మనుష్య లోకే అనుసంతతాని ఇవి అంతటా అల్లుకుని ఉన్నాయి అను సంతతాని అను అనుప్రవిష్టాని అన్ని వైపుల ప్రగతికి ప్రతిబంధకాలుగా ఉన్నాయి వీటిని ఛేదిస్తే ఊర్ధ్వంగా పయనించి మోక్షరూపుడైన బ్రహ్మమును చేరవచ్చు అలా కాకుండా విషయాలనే చిగుళ్లను వృద్ధి చేసుకుంటూ పోతే బ్రతుకు కర్మ సుడిగుండల్లో చిక్కుకు పోతుంది అల్లుకుని పోతున్న కర్మానుబంధు లైన మూలాలలో చిక్కి అన్యాయమైపోవడమా లేక వాటిని ఛేదించి శ్రేయమ మార్గంలో పయనించి మోక్ష సౌధాన్ని చేరిపోవడమా అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి సంసారము దోహకాత్మకము అనర్థదాయకము కనుక దాని నుండి విముక్తిని పొందాలి మరి విముక్తిని పొందేది ఎలా కథం విముక్త్యహ తరువాత శ్లోకంలో చెబుతున్నాడు